విశాఖ ఏజెన్సీ పాడేరు పట్టణంలో ఈ రోజు రాత్రి అధికార వికేంద్రీకరణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి లక్ష్యంగా పరిపాలనా వికేంద్రీకరణను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొవ్వొత్తి ర్యాలీ పాడేరు మెయిన్ రోడ్ ముందు కొవ్వొత్తుల ర్యాలీలో ఈ కార్యక్రమంలో పాడేరు శాసన సభ్యులు సభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, అరకు నియోజకవర్గ శాసన సభ్యులు శెట్టి పాల్గొన, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలర్ మెంబర్ నరసింగారావు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పాడేరు మెయిన్ రోడ్ మీదుగా కొవ్వొత్తుల ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అరకు శాసనసభ్యులు పాల్గొన గారికి, ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనమందరం కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏదైతే వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి జరగాలి, ఈరోజు అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరగాలని ఒక మంచి ఆలోచన చేసి ఈ రోజు శాసనసభలో ఏదైతే వికేంద్రీకరణ బిల్ అనేది మనం పాస్ చేశామో దాన్ని ఈ రోజు కౌన్సిల్ లో అడ్డుకోవడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా నూతనంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే చాలా అనుభవం ఉంది, నాకు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, ఈ రోజు దేశ చరిత్ర రాజకీయాల్లో నా యొక్క పాత్ర ఎంతో గొప్పదని చెప్పుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా గతంలో అవకాశం ఇచ్చినప్పటికీ ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం 5 సంవత్సరాలు మనం అందరం కూడా గడిపాం. శ్రీమతి అదే విధంగా వారు శ్రీవారు వద్దు, ఒక రాజధాని వద్దు అని ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా వారి మద్దతు తెలుపుతుంటే దుర్మార్గుడు దుష్టుడు చెప్పారు.